తెలియజేస్తున్నాను. సో ఇందులో జిపిఎస్ ఉంది కదా, ఉంది మరి పెట్టుకోవాలి, అది పెట్టుకుంటే ప్రచారం తెలియదు కదా. ఇప్పుడు 5,000 అవుతుందా 10,000 అవుతుందా, ఇప్పుడు దీనిలో ఇది ఎక్స్ట్రా కదా. ఎక్స్ట్రా పెట్టాలంటే వాళ్ళకి ఏంటి, ఇది ఎందుకు పెట్టాలని రెండు మూడు రీజన్స్, నా మూమెంట్స్ ఇంకోళ్ళకి ఎందుకు తెలియాలనే ఒక రీజన్ ఉంటుంది. దొంగ ఎప్పుడూ ఒకసారే కదా ఎత్తుకెళ్ళేది, మరి నేను రోజు చాలా పనులు చేస్తాను, ఇవన్నీ తెలియాలనుకుని పెట్టుకోకపోవచ్చు. అందుకనే ఈ కారు డీలర్స్ వీళ్ళే దాన్ని ఇన్బిల్ట్ చేయటం మంచిది. ఇన్బిల్ట్ అయితే ఈ వెహికల్స్ని కొంతమంది ఏం చేస్తారంటే టెంపరీగా దొంగతనం చేసి పట్టుకెడతారు. ఈవెన్ ల్యాప్టాప్స్ కూడా టెంపరీగా దొంగతనం చేసి పట్టుకెడతారు. ఇప్పుడు వాడు పట్టుకోడి పక్క మన పక్కనున్న వాడికి ల్యాప్టాప్ తీసుకు, ఈయన ల్యాప్టాప్ అని చెప్పచ్చు. నేనేం మెయిల్ పంపలేదండి, నేను వాడలేదు ల్యాప్టాప్, నేను పలానా హైదరాబాద్లో ఉన్నాను, నా ల్యాప్టాప్ వైజాగ్లోనే ఉంది అని. ఇది ఎవరు ఎక్కడికి వెళ్ళింది, ఎవరు వాడారు అనేది ట్రాకింగ్ సిస్టమ్లో కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ గూడ్స్ ద్వారా మీ మీ సెల్ ఫోన్లు కానీ మీ మీ ల్యాప్టాప్స్ కానీ వాడి ఇంకొకళ్ళు వేరే పనులు చేయకుండా ఉండటం కోసం కూడా ఇటువంటి ల్యాప్టాప్ ట్రాకింగ్ సిస్టమ్స్ పనిచేస్తాయి. సరే, ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళ కంపెనీ ప్రమోషన్ ఎక్సర్సైజ్ అనుకోండి, లేకపోతే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాట్ ఎవర్ మేడ్ దెమ్ టు డివైస్ దిస్ సిస్టమ్, దేనివల్ల వాళ్ళు చేసిన సిస్టమ్ మాత్రం మంచిది. బిజినెస్ కోసం చేసినా సర్వీస్ మోటోతో చేసినా ఈ ఇటువంటి ట్రాకింగ్ సిస్టమ్స్ మంచివి. సో క్విక్ హీల్ వాళ్ళు ముందుకు రావటం వాళ్ళని అభినందిస్తున్నాం. ఇది ఎలా ఉంటుంది, ఏమిటి ఈ ఫ్రీ సాఫ్ట్వేర్, ఏం చేస్తారనేది ఈ శ్రీకాంత్ గారిని ఆయన ప్రజెంటేషన్ కానీ మాటల ద్వారా కానీ చెప్పాలని చెప్పి కోరుతున్నాం. రెస్పెక్టెడ్ కమిషనర్, ఆల్ ద సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండియా, ఐ విల్ ఫస్ట్ ఎన్ష్యూర్ దట్ ది ఆనరబుల్ కమిషనర్ ఇనాగ్రేట్స్ ఇట్ హియర్ ఫర్ వైజాగ్ సిటీ, అండ్ దెన్ ఐ విల్ టాక్. ఐ విల్ జస్ట్ ఎన్ష్యూర్ దట్ హీ జస్ట్ క్లిక్స్ ద బటన్ ఆన్ ద ల్యాప్. సార్ కొద్ది బ్యాక్ ఉంది, థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి డియర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా, వీ హ్యావ్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్ ఓన్లీ యాజ్ ఎ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అండ్ I am extremely thankful to the Honorable Commissioner for initiating the talk and throwing light on the most important aspect, that is ultimately somebody has to come forward to knock the bell. Basically, your technology ela use avutundante meeru, I want the screen to be on computer unnai meeru, okate emo quick heal users, inkote emo non quick heal users, inkote emo very fine used laptop వాళ్ళకి, అండ్ నాలుగోదేమో ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. ఈ ఫస్ట్ ది క్విక్ హీల్ యూజర్స్కి ఏంటంటే, ఎనీ పర్సన్ హూ ఈజ్ యూజింగ్ ఏ క్విక్ హీల్ ప్రోడక్ట్ ఆన్ హీస్ ల్యాప్టాప్, వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఒక బెనిఫిట్ ఏంటంటుంది అంటే, ద మూమెంట్ దే స్టార్ట్ యూజింగ్ దర్ ల్యాప్టాప్ విత్ ఏ క్విక్ హీల్ యాంటీవైరస్, ఈ యొక్క ల్యాప్టాప్లో ఉన్న మ్యాక్ ఐడీస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మై టాక్, ఆటోమేటికలీ క్విక్ హీల్ సర్వర్ ఇంజిన్కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒక ల్యాప్టాప్ ఒక దొంగ తీసుకున్న తర్వాత, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఏ క్విక్ హీల్ యూజర్ ల్యాప్టాప్ అయితే, మాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మ్యాక్ ఐడీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ వాంట్ టు రిపీట్, క్విక్ హీల్ యూజర్స్కి మ్యాక్ ఐడీస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, బికాస్ వాళ్ళు ఆటోమేటిక్లీ క్విక్ హీల్ యూజర్గా మా దగ్గర రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి, వీ ఆటోమేటిక్లీ అండ్ ఇమీడియట్లీ సీ టు ద సర్వర్ ఇంజిన్, సీ ద మ్యాక్ ఐడీస్. అది సెకండ్ విండో ఏదైతే ఉందో అది నాట్ ఏ క్విక్ హీల్ యూజర్. దిస్ ఈస్ ఫర్ ఆల్ జనరల్ పబ్లిక్, ఫర్ యూ అండ్ మీ.
And if you go there, we have given a certain blocks there. In all these places, we want all these details to be filled. నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాను. ఒక 1 ఇయర్ ముందర నాకు కూడా ల్యాప్టాప్లోనేమో 3 MAC IDs ఉంటాయి, అది జాగ్రత్తగా పెట్టుకోకపోతే నా ల్యాప్టాప్ రేపు పోతే నేను ఇది ట్రాక్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఈవెన్ ది సైబర్ క్రైమ్ అథారిటీస్ విల్ ఫైండ్ ఇట్ ఎ బిట్ మోర్ టఫ్ అన్న ఒక నాలెడ్జ్ నా దగ్గర లేదు. టుడే యాజ్ పర్ అవర్ సర్వే ఇన్ ఇండియా, వీఆర్ నెంబర్ 1 యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద కంట్రీ విత్ మోర్ దాన్ 1.5 decades ఎక్స్పీరియన్స్. సైబర్ క్రైమ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ట్రాక్ చేయడం కష్టం ఎందుకు అవుతున్నది అంటే, ఐపీ లొకేషన్ తెలియాలి అంటే 3 MAC IDs ఏవైతే మన ల్యాప్టాప్లో ఉంటుందో ఆ 3 MAC IDs కూడా రిజిస్ట్రేషన్ చేస్తే మా యొక్క ఈ టెక్నాలజీ పోర్టల్లో మేము వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు డైరెక్ట్లీ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎ పోలీస్ యాక్టివిటీ. సో we request that they should go to the cyber crime department and launch a complaint. So cyber crime department vallu mark chepte meo aa oka ip location track chesi vallaki aa ip location cheptam. This entire process is absolutely free. Second point ikkada entante oka ippudu national repository ovati create cheyali anse, this is our idea. Over 6 months to 1 year ee campaign continuously nadisin tarvata I request Mr. Jairam to keep the main screen on so that I can explain the windows. Thank you. ఇప్పుడు ఈ వెరిఫై యూజ్డ్ ల్యాప్టాప్, ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొనుక్కున్నప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ కెన్ గో బ్యాక్ టు దిస్ విండో అండ్ చెక్ నేను కొనుక్కుంటున్న ల్యాప్టాప్ ఇది దొంగబడిందా లేకపోతే ఇట్స్ ఎ గుడ్ వన్, వెదర్ ఇట్ ఇస్ ఎ స్టోలెన్ వన్ ఆర్ ఎ గుడ్ వన్ అన్న ఒక మనకు ఒక తెలియడం కోసం దిస్ విండో ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఫర్ ది లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. ఇక్కడ ఈ ఒక పర్టికులర్ విండో ఏం చేస్తున్నామంటే వీఆర్ క్రియేటింగ్ ఎ సెపరేట్ లాగిన్ అండ్ పాస్వర్డ్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెన్షియల్ బిట్వీన్ క్విక్విల్ టెక్నాలజీస్ అండ్ ది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద పర్టికులర్ సిటీ. ఈ లాగిన్ పాస్వర్డ్ ప్రకారం దే నీడ్ నాట్ టెల్ అస్ ఎవ్రీ సెకండ్ మూమెంట్ టు గెట్ ఇన్ టు దిస్ వెబ్సైట్. సో వాళ్ళకి కంప్లీట్ యాక్సెస్ ఇస్తాం, ఆ యాక్సెస్ యూజ్ చేసుకొని దే కెన్ ఆల్వేస్ గో దే. అండ్ ఇంకోటి కూడా దాంట్లో ఒక సదుపాయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్స్ కూడా ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ ఈ క్యాంపెయిన్ వెనకాల ఏంటి అంటే మ్యాక్ ఐడీస్ ఉన్నాయి ల్యాప్టాప్లోని, అవి 3 MAC మ్యాక్ అనేసి, దట్ ఈస్ మీడియా యాక్సెస్ కంట్రోల్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద మ్యాక్. ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ అన్నది చిప్ ఇంజిన్లో ఉంటుంది, ద మెయిన్ దీంట్లో ఉంటుంది. అండ్ దెర్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వైజాగ్ పోలీస్ that this NAC, correct? Net access control batti MAC IDs kevana scrap chayocha, if at all he is an intelligent thief. Then we have inquired through technology and so we have clarified the doubt that net access control use cheskoni MAC ID scratch cheyadam avvadu anese. Ultimately even Mr. Naidu and Mr. Jairam and all the people, we had a long discussion yesterday on this across the sir has told us that it has to be completely spelled out and lopulo unna vishayalanni ardham chesukovali. So under his guidance we almost discussed it for more than 2.5 hours yesterday. So in that process even this particular question was raised and we have clarified that. And one more important aspect of this whole campaign entante, all of us when we buy a laptop, let us first understand that our showroom owner kani lekapothe our engineer kani MAC ID ela untundi me deentlo ela telusukochu anesi, ani if at all we note down somewhere. For example, if somebody buys a 1 lakh rupees worth laptop, it is worth he puts 5 minutes of his valuable time to enquire this and keep that chit like a password or our mana debit card or credit card pocket lo pettukunnattu we can keep it. So then it is worth it, because it is a big tough for today all the cyber crime departments in India to trace a laptop on the IP location through GPS unless the MAC IDs are properly being registered. And I'm sure that the cyber crime department here agrees with me, because they also have shared the view. And even the same thing when I spoke to the Home Minister of Andhra Pradesh, that time also this discussion had come there in the headquarters.
So this is what actually the whole initiative, and I'm so thankful that sir has obliged and took a lot of interest, and so Nikhil is here. Any questions? Hello. Will you clarify on the net access control? You were saying something, it cannot be used to scratch. What is that? Net access control is a NAC NAC. This is actually through that, the cord which we use. And this is actually a kind of when we use the internet, so there is a benefit of doubt that net access control used chesi MAC IDs kevalam scratch cheyochu anesi. It can be tampered or not anesi, but ultimately it cannot be tampered because the MAC IDs are being IMEI number can be tampered. But ikkada matram MAC ID cannot be tampered. Chudandi, when cell phone is tampered, why can't it be? But it cannot be tampered, sir. As of now, the technology says it cannot be tampered. Maybe I think we need to really give a little more serious thought. Unless somebody starts tampering, we do not. MAC ID is a can be changed. Sorry? MAC IDs can be changed. It's a fixed one. Play that. MAC IDs cannot be changed. It's a fixed one. It is a fixed one. It is something like making engine ki chassis number edaithe vastundo alaga. You cannot change the chassis number of an engine. Because ultimately the chassis number of the engine comes from the manufacturer. Ante doubt sir, ఏంటంటే IMEI number okada mark chestu untundi. The laptop atla kaakunda digitally adi involve ayi untund anamata. Invisible kabatti adi సో హైదరాబాద్ లో సిడి వన్ పడుతున్నారు అంటే ఈఎంఐ నెంబర్ ఐఎంఐ నెంబర్స్ వాళ్ళు బయట మార్కెట్ ఉంది సార్, మూడు మార్కెట్ తీసేసి అవి పెడుతూ ఉన్నారు. కొత్త నెంబర్ కొత్త నెంబర్ వేస్తాం. అవును, అది విజువల్ ఎలక్ట్రానిక్ లైన్ లోకి వెళ్ళిపోయినప్పుడు అట్లీస్ట్ 90% ఆఫ్ ది క్రిమినల్స్ వీ కెన్ క్యాచ్. 10% లోకల్ మేడ్ అయితే మటుకు ఇవ్వట్లేదు. ఐఎంఈ నెంబర్స్ ఓన్లీ ఫర్ లోకల్ చైనా మొబైల్స్ కి, అది కూడా ఇక్కడ వర్క్ అవ్వాలని చెప్పి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ హోల్ క్యాంపెయిన్ ఏంటంటే, ఆల్ ది క్రెడిబుల్ ల్యాప్టాప్ యూజర్స్ they must always understand one thing, that the privacy is not trespassed. We don't come into the picture till your laptop is lost. Because this is one very intriguing question that comes, and in fact we have already consulted the legal experts and also cybercrime experts, and we have already gone through the chart of cybercrime laws. We don't come into the tag of trespassing privacy of a laptop user for the simple reason, if your laptop is in your hands, we are not in the scene. You need not approach us. Once your laptop is lost, then you approach us, and it is not mandatory, but it is available. This is the first Indian corporate, this is also an important notice. We are the first Indian company who have come forward to tie up with the law enforcement agency. The first Indian company in India to come forward to tie up with the law enforcement agencies with a complete network, security, and also required homework, making the one window completely free for the public. Existing laptop users, how can they get the MAC ID? Existing laptop users can go to the engineer and ask him, so they will help you. And we have also done one more thing. ఈ ఒక మీరు ఎఫ్ఏక్యూస్ అనేసి దీంట్లో ఒక పర్టికులర్ ఇది ఉంది, మీకు ఒక ట్యాబ్ ఉంది, అక్కడికి వెళ్తే ఈ మ్యాక్ ఐడిస్ని ఏ విధంగా మనం అంటే తెలుసుకోవచ్చు అన్నదానికి వీ హావ్ గివెన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎ లీడ్ అండ్ సపోర్ట్.
లేదండి, ల్యాప్టాప్ ట్రాకర్స్ ఆర్ ప్లెంటీ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్ ఇండియా ఆల్సో, బట్ ఏ క్రెడిబుల్ ఆర్గనైజ్డ్ కంపెనీ కమింగ్ ఫార్వర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఏ కంప్లీట్ టెక్నాలజీ సపోర్ట్, మేకింగ్ ఇట్ ఎ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్, ల్యాప్టాప్స్ ఎంత పోతే అంత మంచిదండి, ల్యాప్టాప్స్ కొనుక్కోవచ్చు, మార్కెట్ అంతా ప్రతిదానికి ఒక ఇన్బిల్ట్ అడ్వాంటేజెస్ అన్నిట్లోనూ ఉంటాయి. ఎనీ ఫార్చునేట్లీ దేర్ ఈస్ వన్ ఫ్రీ సాఫ్ట్వేర్, ఇఫ్ పీపుల్ యూజ్ ఇట్ దట్స్ బెటర్. థ్యాంక్ యూ. ఏమంటే లేదు, వైజాగ్ ఫస్ట్ టైం కాదు, కోయంబత్తూర్లో ఆల్రెడీ చేశారు. కోయంబత్తూర్ చేశారు, ఇంకెక్కడ చేశారంటే మీరు ఇది సార్, మేము ఇది కోయంబత్తూర్లో చేసాము, హైదరాబాద్లో చేసాం. హైదరాబాద్లో హోమ్ మినిస్టర్ గారు ఈ ప్రెజెంటేషన్ చూశారు ఫర్ 20 మినిట్స్ అండ్ షీ వాంట్స్ టు ఇంప్లిమెంట్ దిస్ ఎంటైర్ థింగ్ ఇన్ దోస్ 2 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇన్ హైదరాబాద్ అండ్ థ్యాంక్స్ టు ద శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఆఫ్ 6th January, సో ఇట్ వాస్ ఇట్ హ్యాస్ బిన్ పోస్ట్పోన్ అండ్ వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ జైపూర్ ఇన్ రాజస్థాన్, ఇందోర్ ఇన్ మధ్యప్రదేశ్, భువనేశ్వర్ ఇన్ ఒరిస్సా. And we are doing it in another 10 cities, including Cochin, and we have done it, we are going to do it in Pune, Mumbai, Delhi, Ahmedabad, Bangalore. AP is second. AP actually, I mean, I cannot say AP, yeah, in a way we have covered it. This will be the first in AP because it has been in Hyderabad. Sorry. Means, see, officially she gave us the permission. Yeah, but the implementation part of it, I guess, this is the first scheme. Absolutely, you are right. You are correct. Before I complete my note, the first top cop I have met in my 17 years of journalism career, who has fantastic sense of humor to put serious things as a underlining down. I want to say this in front of the media, sir. Thank you, all the best. But further, there is no initiation. ఏం చేస్తారు మీకు వస్తాయా కాల్స్? పోయిన తర్వాతే చేసుకోవాలి, పోయిన ముందు రాకూడదు, అసలు ప్రైవసీ ఇష్యూ వస్తుంది. మీరు యాక్చువల్లీ ఇప్పుడు మీకు మాకు మీకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి మేము ఎలాగో మీకు డీటెయిల్ ఇస్తాం, అది మీరు యాక్సెస్ చేసుకొని మీరే రిజిస్ట్రేషన్ చేయించు. నెంబర్ 2 ఏంటంటే మ్యాక్ ఐడీస్ కోసం వాళ్ళు మీకు ఇవ్వాలి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూఆర్ నాట్ గెటింగ్ మ్యాక్ ఐడీస్, దట్స్ వాట్ ఐ హెర్డ్. లాస్ట్లో పట్టుకున్నాను లేదా ఇది? యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింది కాదండి, ఇది ఎవరు సొంతంగా తీసుకొని ఇన్స్టాల్ చేయవలసిన సాఫ్ట్వేర్ కాదు. క్విక్హీల్ టెక్నాలజీ వాళ్ళు ట్రాక్ మై ల్యాప్టాప్ .net అని ఈ పోర్టల్ ఇంజిన్ క్రియేట్ చేసి నెట్లో పెట్టారు. అంటే మీ ఒక ల్యాప్టాప్ పోతే మీరు ఒక ట్రాక్ మై ల్యాప్టాప్ .net వెళ్ళి అక్కడ మీ ల్యాప్టాప్ పోయింది అని మీ యూజర్ డీటెయిల్స్ అంతా ఇచ్చి, ముఖ్యంగా 3 మ్యాక్ ఐడీలు ఏవైతే ల్యాప్టాప్లో ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇచ్చి, దాని తర్వాత మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేస్తారు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఏమైనా చెప్తే మాకు ఈ సో అండ్ సో యూజర్ ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో దీని డీటెయిల్స్ మీకు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇచ్చారండి, మాకు మీరు ఏమైనా ఐపీ లొకేషన్ ప్రొవైడ్ చేయగలరా అంటే మేము
మా ఒక టెక్నాలజీ సపోర్ట్ బట్టి ఆ ఒక ఐపీ లొకేషన్ అయితే చేసేస్తాం, అది మేము సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాం. అయితే వాలంటరీగా మేము ఏమి చేయం, బికాజ్ అల్టిమేట్లీ వీఆర్ లా అబాయిడింగ్ సిటిజన్స్. ఈ ఫెసిలిటీ ఎందుకు క్రియేట్ చేసామంటే, ఇవాళ ఎవరెవరైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక మా ల్యాప్టాప్లోని మూడు మ్యాక్ ఐడీస్ ఉంటాయి. ఈ మూడు మ్యాక్ ఐడీస్ మేము రాసుకొని ఉంచుకోకపోతే రేపు మా ల్యాప్టాప్ పోతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేసిన మా ల్యాప్టాప్ ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది, ఒక్కొక్కసారి ఇంపాసిబుల్ అవుతుంది అన్న ఒక ఈ నగ్న సత్యం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ మ్యాక్ ఐడీస్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక సదుద్దేశం కూడా ఈ క్యాంపెయిన్ వెనకాల ఉంది. థ్యాంక్ యూ.